అతను చనిపోయిన న్యూస్ తెలిసినప్పుడు ఎలా అనిపించింది? చాలా బాధ వేసిందండి. ఎందుకంటే అట్లాంటి వ్యక్తి ఫ్రెండ్ అయినా కానీ ఒక ఫ్యామిలీ పరంగా కానీ కోల్పోయిన, ఎందుకంటే కోల్పోయిన వాళ్ళు మళ్ళీ రానికి అవకాశం లేదు కాబట్టి ఒక మంచి నటుడిని కూడా కోల్పోయాను. ఇండస్ట్రీ అయితే మంచి నటుడిని కోల్పోయాను. చాలా ఈ మధ్య కాలంలోనే సినిమాలో కూడా మంచి అవకాశం ఉంది, ఆల్రెడీ ఉంది. ఒక కమిట్మెంట్ కూడా తీసుకున్నా అని చెప్పిండు, కమిట్మెంట్ కూడా తీసుకున్నా, నాది మూవీస్ లో కూడా పోతున్నా అంటే ఓకే అన్న, సూపర్, చాలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అని కూడా చెప్పిన. నిన్న మాత్రం చాలా స్టన్ అయిపోయాను, చాలా స్టన్ అయిపోయింది. అంటే బతికి బయటకు వస్తాడనుకున్నా కానీ ఇట్లా ఇట్లా అవుతాడు అనుకో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే దీనికి పవిత్ర గారి యొక్క ఆవిడ చనిపోయారని దీనివల్లే చనిపోయారు అంటే ఒకటండి, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళతో 10 ఇయర్స్ ఉంటుంది, 5 ఇయర్స్ ఉంటుంది, బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆమె కూడా ఆర్టిస్ట్, ఎందుకంటే వాళ్ళ బాండింగ్ ఫ్రెండ్షిప్ అనేది మనం తప్పు పట్టడానికి లేదు కదా. ఇప్పుడు మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, అది రిలేషన్ అనేది మనం చెప్పలేము. ఇంకోటి అది ఏంటంటే కెరియర్ పరంగా ఆమె ఫ్రెండ్ అయినా కానీ కెరియర్ పరంగా కొంచెం పైకి వస్తున్నాడని ఆయన అంతా అనే చెప్పాడు, మనం తప్పు పట్టడానికి లేదు. ఒకటి ఏంటంటే 5-6 ఇయర్స్ ఫ్రెండ్షిప్ కాబట్టి ఒక ఫ్రెండ్ కోల్పోయినందుకు డిప్రెషన్ అయి ఉంటుంది. అది ఇంటర్నల్ అండి, అది మనం అడగలేము. మనం అది వాళ్ళ వాళ్ళ ఇది కాబట్టి మనం, నేను ఎప్పుడు అడగను, అది అడగలేదు కూడా. మీతో ఆయన బాండింగ్ చాలా బాగుండే, చాలా బాగుండే. 2-3 సార్లు నేను కాల్ చేసిన, ఎప్పుడు కాల్ చేసినా కానీ రెస్పాండ్ అయినట్టుంటే. నేను చాలా సార్లు కూడా షూటింగ్ లో కలిసినాం, చాలా సార్లు. అంటే ఇక్కడ చూసుకుంటే అతను చాలా స్ట్రాంగ్, ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ చాలా స్ట్రాంగ్ ఉంటారు. అలాంటి వ్యక్తి ఇలా సూసైడ్ చేసుకున్నారు, అదే చెప్తున్నా కదా. ఇప్పుడు స్ట్రాంగ్, ఇప్పుడు నేను స్ట్రాంగ్ ఉంటా, ఇప్పుడు నాకు సంబంధించి క్లోజ్ ఉంటారు, ఎవరన్నా క్లోజ్ ఉంటారు. ఒకటేసారి చనిపోయాడు అంటే అది షాక్ లు ఉంటాం కదా, షాక్ లు ఉంటాం కదా మనం. ఎందుకంటే ఒంటరిగా ఉంటుంది, షాక్ లు ఉంటాడు. ఇప్పుడు ఆయన సపోజ్ ఇప్పుడు ఆయన రూమ్ కి వెళ్ళాం, ఇంటికి వెళ్ళాం, ఇంటికి వెళ్తే అన్ని కనిపిస్తూ ఉంటాయి కదా మనకి, మనకి మెంటల్ గా. ఇంకోటి ఆయన కళ్ళ ముందే చనిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడో చనిపోయింది అంటే ఆమె కళ్ళ ముందు చనిపోయింది, నా కళ్ళ ముందు చనిపోయింది నా ఫ్రెండ్ అనేది ఎట్లుంటది, చాలా డిప్రెషన్ లో ఉంటుంది. కానీ అది చేయవలసి ఉండే, ఉన్నారు కొంచెం ఆలోచన ఆలోచించేది ఉండే, అంత డీప్ గా పోయేది లేకుండా. చావు దగ్గరకు పోవద్దు కదా, చావు దగ్గరికి ఎప్పుడు పోవద్దు. చావు దానంత వస్తే మనకేం కాదు, మనంత దాని మీద దుక్కితే ఎట్లుంటది, అది మనం ఇంకా రాలేము కదా. ఒక మంచి యాక్టర్ అయితే 100% అండి, 100% 100-200%. ఎందుకంటే చాలా కెరియర్ చాలా బాగుంది ఆయనది, మంచి. ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి రాధమ్మ కూతురు చూస్తే ప్రతి ఒక్కళ్ళకి ఇట్లా చందు కనిపిస్తాడు. ఈరోజు మధ్యాహ్నం కూడా నేను 12 o'clock సీరియల్ చూసి వచ్చిన రాధమ్మ కూతురు, అంత మంచి, అంత సూపర్ యాక్టింగ్. ఆయన ఆయన కోల్పోయినందుకు చాలా బాధాకరం, వాళ్ళ కుటుంబం కూడా నా సంతాపం జరుగుతుంది.